మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఈ సంగతి దేవుడు ముందుగానే తెలియజేశాడు. మనం ఉన్నది ఎక్కడ? తోడేళ్ల మధ్య. ఎక్కడున్నాం? తేళ్ల మధ్య. ఎక్కడున్నాం? భయంకరమైన మనుషుల మధ్య. ఇంకో మాట మనం చూద్దాం. నంబర్స్ చాప్టర్ 22:4. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటి అనంటే, మనమున్నది ఇన్ డేంజరస్ జోన్, ప్రమాదకరమైన స్థలం. ఈ ప్రమాదకరమైన స్థలంలో నుంచి మన సొంత శక్తి చేత బయటపడలేం, సొంత శక్తితో జయించలేం. ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా ఇన్ డేంజరస్ జోన్లోనే ఉన్నారు, అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. చుట్టూ శత్రువులు, వాళ్ళు బలహీనమైన జనం, వాళ్ళకి యుద్ధ నైపుణ్యం తెలియదు, యుద్ధాయుధాలు లేవు. అలాంటి బలహీనమైనటువంటి జనం, అతి తక్కువ సంఖ్యాకులు, అతి బలహీనులు, వారిని గురించి 22 ఏమని చెప్పుకుంటున్నారు మనుషులు? ఎద్దు బీటి పచ్చికి ఏ రీతిగా మేసుకుంటూ వస్తుందో ఇజ్రాయేలీలు ఆ రీతిగా జయించుకుంటూ వస్తున్నారు. ఒక బలహీనుడు, యుద్ధ నైపుణ్యం తెలియనివాడు, యుద్ధాయుధాలు లేనివాడు ఏ రీతికి ఎంత గొప్ప కార్యం చేశాడు అని అంటే, ఒకటే. న్యాయాధిపతుల గ్రంథం 7:2, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిననుకొని నా మీద అతిశయింతురేమో. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట, దేవుడు గిద్యోన్తో మాట్లాడుతున్నాడు. గిద్యోను యుద్ధం జరిగించుటకు నీ అంచనాను బట్టి చూస్తే శత్రువుల మీద మీరు తక్కువ మంది ఉన్నారు, శత్రువుల మీద బలహీనంగా ఉన్నారు. కానీ నా దృష్టిని బట్టి చూస్తే మీరు ఎక్కువ మంది. ఒకవేళ ఎక్కువ మందితో యుద్ధంలో జయం వస్తే ప్రజలు ఏమనుకుంటారు? నా బాహు చేత ఈ జయం వచ్చింది అని అనుకుంటారు. కాబట్టి ఆ రీతిగా నా మీద అతిశయ పడుకుంటున్నట్లుగా సమయంలో మొదటి గ్రంథంలో యుద్ధము యెహోవా అదే. సందర్భాలు వేరువేరైనా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఎంతో విపులంగా క్లియర్గా ఉంది. ఇన్ డేంజరస్ జోన్లో మన సొంత శక్తి చేత, సొంత బలం చేత జయించలే, ఇది వాస్తవం. మరి మనకి విజయం ఎట్లా సాధ్యం అని అంటే, దేవుడు మనకు తోడై ఉండటం ద్వారా. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలంటే, జ్ఞాపకం చేసుకోండి, నియమాన్ని కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏళ్ళ మీద చెప్తున్నా, నియమాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, భయమును, దేవుని అందల భయమును కాపాడుకోవాలి, దేవుని అందల ఆసక్తిని కాపాడుకోవాలి. దేవుని కొరకైనా త్యాగము, సమర్పణ కలిగిన వారముగా ఉండాలి. దేవుడే మన యజమానుడిగా ఆలోచించాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏది మనము చేయకూడదు. ఎప్పుడైతే ఇలాంటివి మనం చేయకుండా జాగ్రత్త పడతామో, దేవుడు మనతో ఉంటాడు. మనమున్న డేంజరస్ సిచ్యువేషన్లో మనకు ఆశ్రయముగా, మనకు నాయకుడిగా, మనకి యుద్ధశూరుడిగా దేవుడు సహాయపడతాడు. కాబట్టి మనల్ని ఎవరు హాని చేయలేరు. రెండవది, మనము ఆగిపోం. మూడవది, మన శత్రువులు మనపై జయము పొందరు. ఈ రీతిగా గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మనతో పాటు మనం కొంతమందిని ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. లేదా మనం ప్రభు దగ్గరికి ఎత్తబడతామో లేదో చెప్పలేం. ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడికి కాంప్రమైజ్, దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మనకి భారమైపోతూ వచ్చాయి కదా. సువార్త ప్రకటించవలసిన ప్రకటన అనే ఆజ్ఞ మనకి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? అంటే మనం అట్లా ఫీల్ అవట్లేదులే, కానీ ఉన్న పరిస్థితుల మధ్య ఏమనిపిస్తుంది చెప్పండి? అదొక భారమైన పరిచర్యగా అయిపోతుంది, ఇక చేయలేని పరిచర్యగా అయిపోతుంది, ద్వారాలు మొయ్యబడిన పరిచర్యగా అయిపోతుంది. దీనంతట్లో మనం గుర్తించవలసింది ఇక్కడే, ఇది మనం పోగొట్టుకుంటే నిజంగా ఆజ్ఞను మనం నెరవేర్చలేం. ఆజ్ఞను నెరవేర్చకపోతే మనమైనా ఎత్తబడతామనేది గ్యారంటీ లేదు. మన తర్వాత చర్చ మోసుకోవాల్సిందే, ఎవరు రారిక. కానీ మనతో పాటు మనమున్న జనరేషన్లోనే ప్రభు కొరకు కొంతమందిని సంపాదించి మన తర్వాత వారిని నిలబెట్టి మనం రేసు ముగించాం, ఆ దర్శనాన్ని వాళ్ళకి ఇచ్చి మనం చచ్చిపోతే ఆ దర్శనం భూమి మీద ఉన్న ప్రజల కొరకు కొనసాగుతుంది. దీని కొరకు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఇందాక 7 సంగతులు చెప్పుకున్నాం కదా.
వాటిని కాపాడుకోవాలి. అందుకే క్రమం అనేది చాలా ప్రాముఖ్యం, క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఎవరమైనా సరే, ఈవెన్ నేనైనా సరే, నేను అనేది దేవుని ఇంట్లో కనబడకూడదు, దేవుని పనిలో కనబడకూడదు, దేవుని పరిచర్యలో కనబడకూడదు. నేను అనేది ఎక్కడ కనబడదు. కనబడ్డామా అక్కడే మనం అంతా పోయినట్టే అయిపోయినట్టే. పెద్ద పట్టణమైన ఎరుకోను జయించినటువంటి వారు చిన్న పట్టణమైన హాయి మీద ఓడిపోయారని అంటే కారణం వాళ్ళ బలము తగ్గిపోవడం అని కాదు, అక్కడ దేవుడు వారితో లేడు. మనం ఎట్లా అయిపోయినామంటే గత కాలపు పరిస్థితులన్నీ చెప్పుకుని ఈరోజు తృప్తి పడేటట్టు అయిపోయాం. ఎవరైనా మొన్న పండగ రోజు నడియో మంచి భోజనం వండుకున్నాం కదా, అది చెప్పుకుని సంవత్సరం అంతా తినకుండా ఉంటారా? కానీ ఎప్పుడో జరిగిన కార్యాలు, ఎప్పుడో జరిగిన సంగతులు చెప్పుకుని ఈరోజు ఆత్మీయ జీవితంలో పనిలో తృప్తి పడి ఆగిపోయే దౌర్భాగ్యమైన పరిస్థితి క్రైస్తవానికి సంభవించింది. ఇది చాలా బాధాకరమైన సంగతి. గతకాలంలో జరిగిన సంగతులను బట్టి దేవునికి మహిమ, కానీ వాట్ ఈస్ ప్రజెంట్, ప్రస్తుతము ఏంటి, దాన్ని చెప్పుకుని తృప్తి పడి ఆగిపోయేవారంగా ఉండొద్దు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనమున్నది డేంజరస్ సిచ్యువేషన్లో, కానీ మన శక్తి చేత మనం నిలబడలేం, భద్రపరచుకోలేం, కొనసాగలేం, జయం సంపాదించలేం. ఎవరు మనకు సహాయం చేయగలరు? దేవుడే. అయితే దీని కొరకు మనం ఏం చేయాలో ఇందా చెప్పుకున్న 7 సంగతులు భద్రపరచుకోవాలి. వాటి కొరకు ఆశతో ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం, అభ్యాసం చేద్దాం. ఒకవేళ వీటి విషయంలో ఏదైనా నువ్వు తప్పిపోయి ఉంటే, నీవు తప్పిపోయిన కారణాన్ని బట్టి నీకు సమస్య వస్తుంది, నీ కుటుంబానికి సమస్య వస్తుంది, భవిష్యత్ జ్ఞాపకం చేసుకో, సంఘానికి కూడా నష్టం రావచ్చు, సంఘానికి కూడా నష్టం రావచ్చు. కొన్ని కొన్నిసార్లు మన మొండితనం ఎట్లుంటుందంటే, ఏ నాకే, నాకు ఏదైతే అయింది, నీకెందుకు, నేను జస్తే జస్తా బ్రతికితే బ్రతుకుతా అంటాం. అవునా కాదు? నీ మట్టుకైతే ఓకే నువ్వు అనుకున్నావు, కానీ నిన్ను బట్టి సంఘానికి వస్తే, నిన్ను బట్టి కుటుంబానికి వస్తే. అందుకే మనం ఈ మాటలు అనుకోవడానికి తగిన వారము కాం. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు ఇచ్చిన యోగ్యతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. 2021 ఎట్లా వెళ్ళిపోయింది? ప్రభు సహాయం చేశారు. ఈరోజు సజీవ లెక్కలు ఉన్నాం, కొన్నిటిని గ్రహించాం, కొన్నిటిని కాపాడుకున్నాం, కొన్నిటి విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోయాం. ఈ 2022లోనైనా ఒక నిర్దిష్టమైన గోల్తో, ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో, దైవికమైన క్రమంతో ముందుకు కొనసాగుదాం. ఒకవేళ దైవికమైన క్రమంలో కొనసాగుతుండగా నీ హృదయం కట్ అవుతుందా? కట్ అవని. యోహాను సువార్త 15:5, నీవు ఫలించినట్లుగా నీలో పనికిరాని తీగలను దేవుడు కట్ చేస్తాడు. కట్ అవుతుందనే బాధ ఉందా? కట్ అవని. అది పనికిరాని తీగ, గుర్తుపెట్టుకోండి. ఏంటి చెప్పండి? పనికిరాని తీగ. ఆ తీగను ఎంతకాలం మోస్తావు నువ్వు? ఎంతకాలం మోసి పనికి రాకుండా అయిపోతావు? కాబట్టి విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన భారం కొలది ఈ మాటలు చెప్పాను. మీరు భద్రపరచుకోండి, మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా చెప్పండి. ఆ రీతి ఒకరికొకరు మనం పురుకొలుపుకుని దేవుని పనిచేద్దాం.